ప్రభుత్వాలు ఉంటై పోతాయి, పార్టీలు ఉంటై పోతాయి, ముఖ్యమంత్రులుగా ఇతర నాయకులుగా ఉంటారు పోతారు, కానీ సంప్రదాయాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి, రాజ్యాంగం మాత్రం శాశ్వతంగా ఉంటది. ఇవాల ముఖ్యమంత్రి గారికి ఆపద వచ్చినా ఇతర వ్యవస్థలకు ఆపదలు వచ్చినా అంతిమంగా రాజ్యాంగం కాపాడుతుందనే విశ్వాసం అయితే ఉందో, రాజ్యాంగం నీడలో ఇవన్నీ సమస్య పోతాయనే భావన అయితే మనం వ్యక్తం చేస్తూ ఉంటామో, ఈ ప్రాక్టీసెస్ని ఈ కన్వెన్షన్స్ని ఇవాళ తుంగలో తొక్కినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. పదే పదే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఫెడరల్ స్ఫూర్తి రాష్ట్రాల సమాహారమే దేశం అని చెప్పి చెప్తా ఉన్నారు, ఫెడరల్ స్ఫూర్తి అనేది చెప్తా ఉన్నారు. మరి ఆ ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం అని చెప్పి ఇవాళ భావిస్తూ ఉన్నాం. ఇది దురదృష్టకరం, ఇది అత్యంత బాధాకరం. ఏ రాజ్యాంగం ద్వారా అయితే ముఖ్యమంత్రిగా తన చేయిని అధిష్ఠించిండో, ఏ రాజ్యాంగ బద్ధంగా అయితే ప్రజాస్వామ్య బద్ధంగా అయితే ఇలా తన క్యాబినెట్ కొలువు తీరిందో, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అధికారం వచ్చిందో,